Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకమాండ్ పై కామెంట్స్. గొల్లా బాబురావు యూటర్న్. వైసీపీ అధిష్టానం మంత్రి పదవి విషయంలో తనను దెబ్బకొట్టిందని, తాను అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానంటూ చేసిన వ్యాఖ్యలపై పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు వెనక్కి తగ్గారు. తాను హింసావాదినంటూ చేసిన వ్యాఖ్యలపైన యూటర్న్ తీసుకున్నారు. ఈ వార్తలన్నీ అవాస్తవమేనంటూ వివరణ ఇచ్చారు. కొట్టార ఉట్లలో గొల్లా బాబురావు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ కావడంతో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. తాను హింసావాదిని కాదని, అహింసావాదినే అని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. అధిష్టానం మీకు అన్యాయం చేసిందంటూ మీడియా అడిగిన ప్రశ్నకు అధిష్టానాన్ని అడగమని చెప్పానే తప్ప అధిష్టానానికి వ్యతిరేకమని చెప్పలేదని బాబురావు తెలిపారు. 2009 వరకు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన తనను పిలిచి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాయకరావుపేట ఎమ్మెల్యే సీట్ను కేటాయించారని, ఆయన హయాం నుంచే వైఎస్ఆర్ పార్టీకి విధేయుడుగానే ఉన్నానన్నారు. ఇప్పుడు కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నానన్నారు. దివంగత నేత ఆకస్మిక మరణం కలిచివేసిందని ఆ బాధతో అప్పట్లో మొదటిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. 2019 తనకు టికెట్ ఇవ్వొద్దని చాలామంది చాలా రకాలుగా అధిష్టానానికి చెప్పినా టికెట్ కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అధిష్టానం కష్టాల్లో ఉన్నప్పుడే వారి వెంట ఉన్న విధేయుల్లో తాను మొదటి వరుసలో ఉంటానని బాబురావు తెలిపారు. తన నియోజకవర్గ కార్యకర్తల్లో ఆవేదనను తెలియజేసే ప్రయత్నంలో ఇంతకుముందు హింసావాదిగా ఉండేవాడినని, ఇప్పుడు అహింసావాదిగా మారానని చెప్పానే తప్ప మరో విధంగా చెప్పలేదన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తనపై కుట్రపూరిత రాజకీయం జరుగుతుందన్న మాట వాస్తవమే కానీ, తాను వారికి కానీ అధిష్టానానికి కానీ ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటానని, ఆ విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తనకు కష్టం వస్తే నేనే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటాను తప్ప ఇటువంటి ప్రచారాలు చేయనన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోతే సజ్జల రామకృష్ణ వారి ద్వారా అయినా నా కష్టాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.